రోజాపై ఆగ్రహంతో ఊగిపోతున్న నాగబాబు. పట్టించుకోని రోజా. గత కొన్ని రోజులుగా హీరోయిన్ రోజా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ వస్తోంది. ఆల్రెడీ రోజా ఇలా మాట్లాడినందుకు నిర్మాత అయిన బండ్ల గణేష్ రోజాని లైవ్లో తిట్టాడు. అలాగే మెగా ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో రోజాని వదిలిపెట్టట్లేదు. అయితే జగన్ని పవన్ కళ్యాణ్ తక్కువ చేస్తూ కొన్ని ప్రాంతాల్లో మాట్లాడడం రోజాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఆమె అదే స్థాయిలో పవన్ కళ్యాణ్పై విమర్శలు చేసింది. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ అసలు స్పందించలేదు. కానీ పవన్ కళ్యాణ్ని అభిమానించే వారంతా ఈ ఇష్యూపై స్పందిస్తూ రోజాని తిడుతున్నారు. ఇక తన తమ్ముడిని కించపరుస్తూ రోజా మాట్లాడడంపై నాగబాబు సీరియస్ అయ్యారట. కాగా వీరిద్దరూ కలిసి ఇప్పటికే జబర్దస్త్ షో చేస్తున్నారు. అయితే తన తమ్ముడి గురించి హీనంగా మాట్లాడడం ఏమాత్రం నాగబాబుకి ఇష్టం లేదు. తన తమ్ముడు గురించి అలా మాట్లాడడం మానుకోమని నాగబాబు వార్నింగ్ ఇచ్చారట. అలాగే అసలు నా తమ్ముడి గురించి నీకు మాట్లాడే హక్కు కూడా లేదు అని రోజాపై సీరియస్ అయ్యాడట నాగబాబు. అంతే ఘాటుగా రోజా కూడా, ముందు మీ తమ్ముడిని మా నాయకుడి గురించి మాట్లాడడం ఆపమని చెప్పండి, మీకు చేతనైతే అని కోపంగా సమాధానమిచ్చిందట. రోజా మాత్రం ఈ ఇష్యూలో ఎవరు చెప్పినా వెనక్కి తగ్గేది లేదంటూ పవన్ కళ్యాణ్పై మండిపడుతోంది. మరి ఈ విషయంలో రోజా ఇంకా నాగబాబు ఎంతవరకు వెళ్తారో చూడాలి. నాగబాబు శ్రేయోభిలాషులు మాత్రం నాగబాబునే ఇవేమీ పట్టించుకోవద్దని చెబుతున్నారట. పవన్ కళ్యాణ్ జగన్ మీద అవాకులు చవాకులు పేలితే ఆ పార్టీ వాళ్ళు ఊరుకుంటారా? ముఖ్యంగా వైసీపీలో ప్రముఖ నాయకురాలిగా ఉన్న రోజా ఊరుకుంటుందా? నాగబాబు చేతనైతే వాళ్ళ తమ్ముడికే గమ్ముగా ఉండమని చెప్పుకోవాలి. లేదంటే అవేమీ పట్టించుకోకుండా ప్రోగ్రాంలో భాగంగా రోజాతో కలిసి పనిచేయగలగాలి. అంతేగాని మా తమ్ముడు తిడతాడు, మీరు మాత్రం గమ్ముగా ఉండండి అని చెప్పడం నాగబాబుకు మాత్రం పద్ధతిగా ఉంటుందా అని అనుకుంటున్నారు.